స్వయం సానుభూతి. నేనా అంత దుఃఖాలు ఎవరూ పడలేదు, నా అదే దురదృష్టకరమైన జీవితం. మనలో కూడా ఉంటారు ఏడుపు మొహాలు, ఏడుపు మానేమని చెప్పాలి వాటిని. నేను ఎవడైనా రాగానే దుఃఖాల గురించి చెప్పద్దు అసలు. నా అంత కష్టాలు ఎవరూ పడలేదు, మాకొచ్చిన దుఃఖాలు ఎవరికీ రాలేదు. సుఖాలు చెప్పండి ఎదుటి వాడు వస్తే. దుఃఖాలు చెప్పడం ఏంటండి, వాడు కూడా ఏదో దుఃఖాలు రావడానికి. సానుభూతి, సానుభూతి, మన జీవితం అంతా సానుభూతి. ఎదుటి వాళ్ళు అసూయ పడేలైనా బతకాలి, కానీ సానుభూతి పడుతూ బతకూడదండి. అది నీచమైన జీవితం అండి. ఇది అసూయ పడేలా బతకాలి మనం. దెబ్బలాడుతూ బతుకుతాం ఏం పర్వాలి, పౌరుషంతో. వాళ్ళ సానుభూతిని మనం ఆశించద్దు అసలు, అది హీనమైన బతుకు అది. వాడు సానుభూతి చూపించడం కోసం ఏదో చెబుతున్నాం, ఎక్కర్లేదు. ఎవరిని అడిగితే లేదు, ఆరోగ్యం వల్ల ఉంది, బ్రహ్మాండంగా ఉంది, నీకు ఎలా అని చెప్పు అంతే. అంతేకాని నిన్నటి వరకు బాగానే ఉంది, వేళ ఏమిటో అన్నది ఇంకా ఇప్పుడు బాగానే ఉంటుంది, పోతే పోతాం, ఒకటే దెబ్బ. వాడికి చెప్పాల్సిన పని లేదు మన కర్మ గురించి. ఇంకా వాడేవో 100 రకాల మందులు చెప్పడం, ఇక్కడ వాడేమో మానేసి అది మొదలెట్టడం కొత్తది. ఈ స్వయం ధర్మరాజు కూడా ఉన్న వ్యాధి ఇది, ఈ స్వయం సానుభూతి. ఎవరు వచ్చినా సరే ముందు ఆయన అడిగేది ఏమిటంటే, నా అంత కష్టాలు పడిన వాళ్ళు ఎవరున్నా, మరి సృష్టితోనే ప్రారంభమైంది ఇక్కడ. అదే మార్కండేయ మహర్షి గొల్లుమండి, ఏం పడ్డావయ్యా నువ్వు, కావాలని పేకాడావు, వనవాసం వచ్చింది, ఏమీ చేయకుండా రామచంద్రమూర్తికి వనవాసం వచ్చిందయ్యా. పొద్దున్న 10 ఇంటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి 10 ఇంటికి పిలిచి వనవాసం అన్నారు. మారు మాట్లాడకుండా రెండింటిని ఒక్కటిగా భావించి వెళ్ళిపోయాడే. అందుకని ఇప్పటికీ జగత్తు రామనామం 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 అని కోటిసార్లు రాసి జపిస్తున్నారే, నీ రామానికి ఆ యోగం ఉందా అన్నాడు మహర్షి స్పష్టంగా. ఎందుకుంటుందండి, ధర్మరాజు రామం రాస్తాం మనం, రామనామమే రాస్తాం. ఎందుకుందంటే ఆయన ఎలా భావించాడు, అవని సింహాసనంబు అవని పాలనం అవని అవని పాలి అవని పాలన కూడా అడవి పాలైనను చెక్కు చెదరిని ఎట్టి చిత్రనామము. ఎక్కడో అవధానంలో చెప్పవలసి వస్తే రామనామం గురించి చెప్పినమాట. పుట్టి పుట్టక ముందే పొడమి నెన్నుదుటిపై దివ్యనామమును తీర్చునామము. అడుగు అడు అడుగకుండగముని ఆశ్రమమునకేగి రాతి నాతిని జేయురమ్యనామము. అవని పాలనయైన అడవి పాలైనను చెక్కు చెదరిని ఎట్టి చిత్రనామము. అబ్ధిదాటెడు వేళ ఆంజనేయుని మనోవీధిలో వికరించు విష్ణునామము. అఖిల కష్ట ప్రపంచము నణచివేయు సర్వబాధ సర్వకార్య సర్వకార్యక సాధకము చాపమము సర్వకార్య ప్రసాదము చాపమము. నాటి గాధేయు నుండియు నేటి గాంధీ వరకు నాటి గాధేయు నుండియు నేటి గాంధీ వరకు రామనామమె దిక్కు ధరకు మనకు. ఇప్పుడు అవధానంలో రామనామం మీద చెప్పిన పద్యం ఇది. ఆవేళ గాధేయు నుండి ఈవేళ గాంధీ వరకు రామనామం మీద ఎక్కువ కదండి. ఎందుకయింది ఆయన చరిత్ర? అదో 100 సార్లు రాస్తాం, 1 కోటి సార్లు రాస్తాం, ఇంపోజిషన్. చిన్నపిల్లలు రాసే ఇంపోజిషన్ అవుతుంది. నేను 1 కోటి రాసా, ఏం చేయాలి, ఇంకోటి రాయి, 1 కోటి అయింది, ఇంకోటి రాయి, ఖాళీగా ఉన్నా ఏం చేస్తావు రాసి. రాముడు ఏం చేశాడో అలా మనం చెయ్యాలి, సీతారాములు ఎలా ఉన్నారో అలా మనం కాపురం చెయ్యాలి, మన పిల్లలు అవకుశుల్లాగే ఉండాలి. ఇది రామాయణం. అటువంటి కథని మార్కండేయ మహర్షి చెప్పాడు. ఎందుకని, నువ్వేదో కష్టాలు పడ్డానంటే ఏమీ చేయకుండా వచ్చిందయ్యా కష్టం రామచంద్రమూర్తికి. ఎవరిని నిందించలేదు, కైకేయి గాని భరతుడు గాని వెళ్ళిపోయాడు. అందుకని ఊరికే ఎంతసేపు నేను కష్టాలంటే నేను పడ్డాలి, కష్టాలు పడ్డాలంటే ఏమిటే, ఈ సానుభూతి వేషాలు మానయ్. Download Moj.